రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయానికి వరాలు ప్రకటించింది ప్రభుత్వం. రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి 127.65 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో వివిధ అభివృద్ది పనులు చేపట్టనున్నారు. ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తుల సౌకర్యాలకు 76 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్డు వెడల్పుకు 47.85 కోట్లు మంజూరు చేసింది. మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాండ్ జంక్షన్ వరకు పైప్లైన్ డ్రైనేజ్ నిర్మాణం కోసం 3.8 కోట్ల పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయానికి వరాలు ప్రకటించింది ప్రభుత్వం. రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి 127.65 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో వివిధ అభివృద్ది పనులు చేపట్టనున్నారు. ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తుల సౌకర్యాలకు 76 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల వెడల్పుకు 47.85 కోట్లు మంజూరు చేసింది. మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాండ్ జంక్షన్ వరకు పైప్లైన్ డ్రైనేజ్ నిర్మాణం కోసం 3.8 కోట్ల పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.